తుంగభద్ర వరద నీటి ప్రవాహంతో నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడి మీడియాకు వీడియో పంపించారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఏడ్కోడుమూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు ప్రతిరోజు దాదాపు 150,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరుగుతోందని, డ్యాం నుంచి వరద నీరు సుంకేశ్వరి రిజర్వాయర్కు, అక్కడి నుంచి ఎప్పటికప్పుడు నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేసే విధంగా జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సుంకేశ్వర రిజర్వాయర్ అధికారులను ఆదేశించారని తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న వాటర్ స్కీమ్, పంట పొలాలు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకం, నీటి పంపింగ్ మోటార్లు, పంట నీట మునిగి నష్టపోయిన రైతుల వివరాలను సిద్ధం చేయాలని వ్యవసాయ రెవెన్యూ అధికారులను ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం అందజేస్తున్నారని, నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గము, ఎమ్మిగనూరు నియోజకవర్గము, కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయమనగా, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోజు 150,000 క్యూసిక్స్ నీళ్లను పోలీస్ యంత్రాలతో, రెవెన్యూ యంత్రాలతో మాట్లాడడం జరుగుతుంది. అక్కడున్న ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా మీరు అక్కడే గ్రామాలు నది దగ్గర ఉండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి, ప్రతి ఒక్కరు రాత్రిపోగలనుకుండా మీరు చూడాల్సిన అవసరం ఉందని నేను చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ప్రతిరోజు రాత్రిపోగలనుకోకుండా ఎక్కడ గ్రామాలు నది తీరా ఉన్న గ్రామాల దగ్గర రాత్రిపోగలనుకోండి, వాళ్ళు అక్కడే ఉంటూ రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడే ఉండడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితో కూడా నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు కూడా తప్పకుండా జిల్లాలోని తుంగభద్ర నదీ తీరంలో ఉన్న నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది.